ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత మోసగాడన్నట్లుగా పాలన ఉందని మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. పేద ప్రజలు, ముఖ్యంగా దళితుల సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ముఖ్యమంత్రిని చేస్తే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మాజీ ఎంపీ దళిత ఉద్యమ నాయకుడు జీవీ హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి భూములు సేకరిస్తున్న విధానంలో అసైన్ భూములను కోల్పోయిన రైతులతో కలిసి బుధవారం ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో హర్ష కుమార్ మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, గొల్లప్రోలు, రామచంద్రపురం, రావులపాలెం, గోపాలపురం ప్రాంతాల్లో 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములను సాగు చేసుకుంటున్న వారి భూములను పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. దళితులు, అనగారిన వర్గాలకు చెందిన అసైన్ భూములు సేకరణ విషయంలో పునరాలోచించుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. విశాఖపై ప్రేమ ఉంటే విశాఖ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని, అందులో 60% ప్రజలు రాజధాని కోరుకుంటే అప్పుడు రాజధాని తరలించుకోవచ్చన్నారు. మానవత్వాన్ని మర్చిపోయి రేషన్ కార్డులు, పింఛన్లు రద్దు చేయడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్న ప్రజల ఘోష వినపడుతుందా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఇసుకను ఇంత దారుణంగా అమ్ముకోవడం గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ చూడలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు రెఫరెండం కావని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో రామినుడు మురళి, అనంతలక్ష్మి, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏమి బాలే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా పేద ప్రజలు, దళిత వర్గాలు చాలా ఆశలు పెట్టుకుని ఆయన్ని గెలిపించడం జరిగింది. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా, ఇంచుమించుగా అన్ని నియోజకవర్గాలు అన్నిటిలో కూడా ఈ భూదందాలు బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ప్రత్తిపాడు, గొల్లప్రోలు, మండపేట, రామచంద్రాపురం ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 40 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు కూడా అప్పటి నుంచి ఆ భూములను వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములు, ఆ భూముల్ని ఈ రోజున బలవంతంగా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి చాలా కర్కశంగా వాళ్ళు ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఇంక్లూడింగ్ రావులపాలెంలో కూడా నిన్న హైవేలో కూడా గోపాలపురంకి సంబంధించిన భూమి మీద కూడా వచ్చి వాళ్ళు ఎంఆర్ఓలు అందరూ వచ్చి వాళ్ళ మీద చేశారండి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో, అంటే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, లేదంటే అంతకుముందు వెంగళరావు గారు, ఇందిరాగాంధీ, చంద్రబాబు నాయుడు ఈ హయాం నుంచి కూడా ఈ భూములన్నీ కూడా పేద దళితులకు ఇచ్చిన భూములు, అసైన్ భూములు. ఈ అసైన్ భూముల్ని మీరు కొన్ని ఏమో శ్మశానానికి కేటాయించిన భూములు, కొన్ని సామాజిక పరిసరాలను సామాజిక అవసరాలకి గుర్తించిన ఇచ్చిన భూములు, ఈ భూములన్నింటినీ కూడా లాక్కుంటున్నారు. ఈ భూములన్నిటికీ లాక్కుంటే మొన్న మనం చూసాం అందరం కూడా గొల్లప్రోల్లో ఒక రైతు మరి గుండెపోటుతో చనిపోవడం, చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఇది జరుగుతూ ఉన్నా కానీ ఎక్కడికక్కడ ప్రెస్ని నియంత్రణ చేసి న్యూస్ రాకుండా అక్రిడిషన్, ఎందుకంటే అక్రిడిషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పి విలేకరులను కూడా భయపెట్టి మరి ప్రభుత్వం ఈ రోజున న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా చేసే పరిస్థితి ఈ రోజున మనం కనపడతా ఉంది.